हाय फ्रेंड्स, वेलकम टू माय शॉप श्रीलता कलेक्शंस। ई रोज कूडा पट्टु सारीस अंडी। ई वीडियोलो निन्ना मोन्ना कूडा मनम पट्टु सारीस चूपिंचानु। काकुंटे निन्ना मोन्ना चूपिंचिन वीडियोस लो पट्टु सारीस कास्ट कन्ने ई रोज एक्कुव कास्ट लो चूपिस्तुन्ना। ఇది ఏంటంటే రిచ్ లుకింగ్ కోసము, రిచ్ ఫంక్షన్స్ కి, చాలా గ్రాండ్ గా ఫంక్షన్స్ కి మనము అటెండ్ కావడం కోసమైనా, బ్రైడల్ కోసమైనా చాలా బాగుంటాయి ఈ సారీస్। ఇది గ్రీన్ షేడ్ లో వచ్చిందండి, గ్రీన్ అండ్ పింక్ షేడ్ లో। మనకు బోర్డర్ కూడా వచ్చేసి చాలా వెరైటీ వచ్చింది సారీ, చాలా బాగుంది సారీ। మొత్తం ఇది టెంపుల్ డిజైన్ లో మనకు పింక్ తోని డిజైన్ వచ్చింది, మధ్యన ప్లేన్ వచ్చేసి जरी बॉर्डर వచ్చింది, మళ్ళీ కిందకి మళ్ళీ పింక్ బోర్డర్ వచ్చిందండి। అన్ని ప్యారెట్స్ వచ్చాయి, పైన మొత్తం బూటా కాకుండా ఈ బోర్డర్ లో వచ్చేసేమో మొత్తం బూటా వచ్చింది, పైన మొత్తం ప్యారెట్స్ వచ్చింది, కింద పెద్ద బోర్డర్ వచ్చేసి మనకు పైన చిన్న బోర్డర్ వచ్చింది। కాబట్టి ఈ సారీ ఎలాంటి వాళ్ళకైనా కూడా కట్టుకుంటే చాలా లుకింగ్ గా ఉంటుంది। ఇది పల్లు వచ్చేసి పింక్, బ్లౌజ్ కూడా పింక్ వచ్చేసింది। సారీ లుకింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి। సారీ చాలా చాలా బాగుంది, మనకు బ్రైడల్ కి గాని డిన్నర్ ఫంక్షన్స్ కి గాని చాలా లుకింగ్ గా ఉంటుంది సారీ। నెక్స్ట్ ఒకటండి, ఇంకొకటి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, నేను ఏవైతే పట్టు సారీస్ చూపిస్తున్నానో ఓన్లీ అవే కలర్స్ ఉంటాయండి। మళ్ళీ ఇందులో డిఫరెంట్ గా ఈ మోడల్ లో కలర్స్, ఈ మోడల్ లో కలర్స్ అంటే మాత్రం అలా ఉండవు, ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి। అంటే మేము దాదాపు చాలా మంది సింగిల్ పీసెస్ ఇష్టపడుతున్నారు కాబట్టి అన్ని దాదాపుగా ఇప్పుడు ఈ 3 వీడియోస్ లో కూడా డబుల్ పీస్ కలర్స్ అలా ఏం లేకుండా అన్ని సింగిల్ పీసెస్ ఏ తెప్పించాము, అలా చూపిస్తున్నాను అందుకే నేను। మళ్ళీ కలర్స్ అంటే మాత్రం ఇందులో అవైలబుల్ ఉండవండి। ఇది పింక్ అండి, పింక్ పైన గోల్డ్ తోని బూటా వచ్చింది, కింద గ్రీన్ తో। దీని ప్రత్యేకత ఏందంటే బోర్డర్ లో పెద్ద బూటా ఇచ్చాడు, మళ్ళీ పైన బ్లూ కలర్ లైన్ ఇచ్చేసి సేమ్ లైన్ మనకు పైన బోర్డర్ ఇచ్చాడు। మనకు దాదాపు కింద ఏదైతే బోర్డర్ వస్తుందో దానితోనే మనకు పల్లు వస్తుంది కదండి, అలా కాకుండా దీనికి కాంట్రాస్ట్ పల్లు ఎలా ఇచ్చాడంటే మనకు మధ్యలో ఒక లైన్ వయొలెట్ వచ్చింది కదా, ఆ వయొలెట్ తోని మనకి పల్లు ఇచ్చాడు చూడండి। అంటే మనకు పింక్ గ్రీన్ అండ్ వయొలెట్ లో మనకు సారీ ఎక్సలెంట్ లుకింగ్ అండి, ఇది చాలా బాగుంది। ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు మనం పట్టు అంటే పట్టు ప్యూర్ పట్టు లుకింగ్, లుకింగ్ కూడా కాదు ప్యూర్ పట్టు అండి, చాలా బాగుంటది। కాస్ట్ వచ్చేసి 5 పైన ఉంటుందండి ఇది। అన్ని సింగిల్ పీసెస్ ఏ, ఇవి డబుల్ పీసెస్ అంటూ ఏమీ ఉండవు ఇందులో, కలర్ చార్ట్ అసలు దొరకదు ఇందులో। ఇది మెంతి కలర్ సారీ అండి, చాలా డిఫరెంట్ ఉంది। ఇప్పుడు ప్రతిదానికి కాంట్రాస్ట్ బోర్డర్స్ చాలా చాలా పెద్ద పెద్దగా వచ్చాయి కదా, ఇది అలా కాకుండా మొత్తం సెల్ఫ్ ఇచ్చాడు, సెల్ఫ్ ఇచ్చి బోర్డర్ లో చెక్స్ డిజైన్ ఇచ్చి పైన మొయమో బూటా ఇచ్చాడు, మధ్యన మాత్రం కింద పైన ఒక బోర్డర్ ఇచ్చాడు, బోర్డర్ లో నెమలి అలా ఇచ్చాడు। దీనికి సేమ్ ఈ గ్రీన్ మనకు బోర్డర్ ఇచ్చాడు కాబట్టి గ్రీన్ పళ్ళు వచ్చింది, పల్లు గ్రీన్ ప్లస్ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ బ్లూ ప్లెయిన్ గ్రీన్ వస్తుందండి। దాదాపు నార్మల్ గా పట్టు సారీస్ అన్నిటికీ కూడా మనకు ప్లెయిన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనము ఫంక్షన్ వేర్ తీసుకోవాలన్నా కూడా సారీస్ దాదాపు అందరు ఇలా ప్లెయిన్ ఎవ్వరు కూడా ఇష్టపడరు కదండి, మగ్గం వర్క్స్ కానీ లేకపోతే కంప్యూటర్ వర్క్స్ కానీ అలా ఇష్టపడతారు కాబట్టి దాదాపు పట్టు సారీస్ అన్నిటికి మాత్రం ప్లెయిన్ వచ్చేస్తుందండి। ఇంకొకటి ఎలా అంటే గోల్డిష్ లో వచ్చిందండి, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి సారీ, గోల్డ్ ప్లస్ వయొలెట్ పింక్, ఈ పైన వచ్చిన గోల్డ్ వచ్చేసి ఇది గోల్డ్ కూడా కాదు మెంతి కలర్ లో గోల్డ్ కాంబినేషన్ వచ్చిందండి, చాలా బాగుంది సారీ। బ్లూ పింక్ లో మనకు బార్డర్ ఇచ్చాడు, పైన సారీ కలర్ వచ్చేసి మధ్యన వచ్చింది, చాలా బాగుంది బార్డర్ ఒకటి ఇలా పెద్దగా కాకుండా 3 లైన్స్ లాగా మనకు లుకింగ్ వచ్చేస్తుంది, ఇది ఎక్సలెంట్ లుకింగ్ ఉంది శారీ మాత్రం। మనకు ఇందులో పింక్ హైలైట్ చేశాడు కాబట్టి పింక్ హైలైట్ చేసి మనకు పళ్ళు కూడా పింకే ఇచ్చాడు, బ్లౌజ్ కూడా పింకే ఇచ్చాడు। ఈ రెండు బార్డర్స్ లో కింది బార్డర్స్ కింది బార్డర్ పింక్ హైలైట్ చేశాడు కాబట్టి మనకి పళ్ళు మాత్రం పింక్ ఇచ్చాడు।
ఇది కూడా సేమ్ జస్ట్ అదే మోడల్ లో అంటే పెద్ద బోర్డర్ వచ్చింది ఆ లైట్ ఆరెంజ్ సారీకి ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ అండి చాలా సూపర్ కాంబినేషన్ డీసెంట్ కాంబినేషన్ ఇది ఎలా అంటే ఈ ఓన్లీ బ్లూ ఏ కాకుండా సారీ పైన సారీ అయితే ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కింద బోర్డర్ కొంచెం టచ్ చేసి మనకి బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది కింద బ్లూ ఆరెంజ్ పింక్ గ్రీన్ కాంబినేషన్ లో మనకు బోర్డర్ అవుపడుతుంది పల్లు వచ్చేసి ఏంటంటే మనకు బ్లూ హైలైట్ చేసాడు కదా కింద సేమ్ అలాగే పల్లు బ్లూ ఇచ్చాడు మనకి బ్లౌజ్ కూడా బ్లూ వచ్చింది అంటే మనకు ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ లో మనకి సారీ అవుపడుద్ది చాలా బాగుంది సారీ కూడా కాంబినేషన్ ఏంటంటే మనకు ఆరెంజ్ కి బ్లూ కాంబినేషన్ ఏంటంటే చాలా డిగ్నిఫైడ్ లుకింగ్ గా అవుపడుతుంది మనకి ఇది ఇంకొకటి బ్లాక్ అండి నేను ఇక్కడ చాలా ఉన్నాయండి సారీస్ కొన్ని మాత్రమే వీడియోలో అన్ని చూపించలేం కదా కొన్ని పీసెస్ మాత్రమే సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే నేను చూపిస్తున్నాను చూడండి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సారీ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు అంటే మేబీ పట్టు చీరలన్నీ డార్క్ కలర్స్ లోనే వస్తాయి కాకుంటే ఇంకా బ్లాక్ అలా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మొత్తం కింద గ్రీన్ పైన మీనా బూటా లాగా పింక్ గోల్డ్ షేడ్ లో కింద బార్డర్ వచ్చిందండి పైన మొత్తం ఏంటంటే సిల్వర్ తో సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది చాలా వెరైటీగా ఉంది సారీ మనకు ఇది సిల్వర్ గోల్డ్ పింక్ కాంబినేషన్ లో సారీ వచ్చింది కింద గ్రీన్ హైలైట్ చేశారు కాబట్టి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకు సారీ అవుపడుద్ది ఇది సారీ వచ్చింది పల్లు వచ్చేసి గ్రీన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గ్రీన్ వచ్చేది చాలా బాగుంది బార్డర్ కూడా చాలా నైస్ గా ఇచ్చాడు బ్లాక్ కలర్ చాలా చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ ఎక్సలెంట్ గా ఉంది సారీ ఇంకొకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో చాలా బాగుంది ఈ సారీ కూడా ఎలా అంటే గ్రీన్ అండ్ బ్లూ అంటే బ్లూ బ్లూ మొత్తం పళ్ళు మనకు బోర్డర్ ఇవ్వలేదండి గ్రీన్ అండ్ గ్రీన్ కింద కూడా గ్రీన్ ఇచ్చాడు మధ్యన మాత్రం ఒక బ్లూ లైన్ ఇచ్చాడు సేమ్ ఆ బ్లూ లైన్ ఎలా ఇచ్చాడో లాస్ట్ కింద కూడా చూపించాను ఇలాంటి మోడల్ ఒకటి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో దాదాపు మనకు గ్రీన్ కి మెరూన్ గానీ పింక్ గానీ అలాంటి కాంబినేషన్స్ వస్తాయి కదండి ఈ గ్రీన్ కు బ్లూ అనేది మాత్రం చాలా రేర్ కాంబినేషన్ చాలా బాగుంది ట్రెడిషనల్ లుక్ శారీ చాలా బాగుంది మనము ఇది ప్లెయిన్ బ్లూ మనకి బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లూ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ ఈ గ్రీన్ తో గానీ గోల్డ్ తో గానీ మనం వర్క్ చేయించి ఈ శారీ కనుక మనము డిన్నర్స్ కి అలా కట్టేది ఉంటే చాలా ఎక్సలెంట్ డీసెంట్ గా ఉంటుందండి ఎందుకంటే రిచ్ లుక్ ఉంది శారీ ఇంకొకటి ఎల్లో శారీ అండి చాలా బాగుంది ఈ ప్రతి ఒక్క బార్డర్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క బార్డర్ ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క వెరైటీగా చాలా బాగుంది ఇది కూడా ఇలా అంటే మనకు బార్డరే హైలైట్ అండి చాలా చిన్న చిన్నగా మీనా వర్క్ తోని ఎంత బాగొచ్చింది డిజైన్ చాలా బాగొచ్చింది చూడండి ఎల్లోకి వైలెట్ పింక్ కాంబినేషన్ లో మనకు మనకు బార్డర్ ఇచ్చాడు మేబీ పళ్ళు కూడా అదే కాంబినేషన్ తోని వచ్చి ఉంటుంది ఒకసారి చూద్దాం ఇది గోల్డ్ కదండి ఇది పైన సిల్వర్ బూటా ఇచ్చాడు ఎక్సలెంట్ గా ఉంది సిల్వర్ బూటా గోల్డ్ పైన గోల్డ్ మనకు అపీరియన్స్ రాదు కదా అందుకని లైట్ గా సిల్వర్ ఏంటంటే మనకు లైట్ కలర్ చాట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఎల్లోకి వైలెట్ పళ్ళు ఇచ్చాడు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా బాగుంది శారీ వైలెట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది మేబీ మనము ఇందులో పింక్ కూడా యాడ్ చేసినా కూడా బ్లౌజ్ బాగానే ఉంటుందేమో ఎందుకంటే మనకు కింద బార్డర్లో వచ్చేసి పింక్ హైలైట్ చేశాడు కాబట్టి పింక్ కూడా మనకు బాగానే ఉంటుంది అది ఇంకొకటి ఇది కూడా గోల్డ్ కాంబినేషన్ ఇప్పుడు డిన్నర్స్కి ఫంక్షన్ వేర్కి బ్రైడల్గా ఎక్కువ ఇలాంటి కలర్సే యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ హైలైట్ ఇవే అవుతాయి కాబట్టి ఈ కలర్సే మేము ఎక్కువ ప్రిపేర్ చేసామండి ఇది మొత్తం గోల్డ్ వచ్చింది గోల్డ్కి పింక్ వైలెట్ కాంబినేషన్లో సారీ పింక్ బ్లూ కాంబినేషన్లో మనకు శారీ మనకు పళ్ళు మనం
బోర్డర్ వచ్చేసిందండి మరి పల్లు ఎలా ఇచ్చాడు వావ్ బ్లూ కాంబినేషన్ లో మనకు పల్లు వచ్చిందండి చాలా బాగుంది కింద బోర్డర్ వచ్చేసి రెండు కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి మనకు బ్లౌజ్ మాత్రమే ఒకటే మిడిల్ లో వచ్చిన బ్లూ కాం వైలెట్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ గాని పల్లు గాని ఎక్సలెంట్ గా ఉంది ఈ సారీ కూడా ఇంకొకటి పింక్ సారీ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది సారీ ఇది కూడా చాలా బాగుంది సారీ మనకి గ్రాండ్ ఫంక్షన్ లకు ఇలాంటి సారీస్ అయితేనే చాలా బాగుంటాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ग्रीन पल्लू प्लस ब्लौज मन को ग्रीन वे बुटा मतलब रिच मैं शारी मच्छी ओके अंडी वीडियो शारी चूसर कदा पट्टू शारी चूपा कदा वीडियो पट्टू शारीस अभी चाल अद्रिपयेला कदमी कलर्स कांबिनेशन का सूपर गई अद्रिपये पट्टू शारी नचनते मैं ान लाइक् सब्सक्राइब फ्रेंड्स की शेर चयें Hi friends.